పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని కోరుతూ వినూత్న రీతిలో విజయనగరం జిల్లా కోమరాడలో సిఐటియు నిరసన చేపట్టింది. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని కోరుతూ కోమరాడ మండలం మరడాన వీధి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పశువులపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. హద్దు అదుపు లేకుండా అనేక సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచడం చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, రామారావు, ఆటో యూనియన్ నాయకులు డాకోజు చంటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు 100 రూపాయలుగా పైబడి పెంచే పరిస్థితి ఈ రోజు ఉందని, అలాగే గ్యాస్ రేటు కూడా గడిచిన 2 నెలలుగా 100 రూపాయలకు పైగా పెంచి సామాన్య ప్రజలపై రోజురోజుకు విపరీతమైన భారాలను పెడుతుందని, కావున వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని, లేని ఎడల భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలతోనూ అన్ని రకాల కార్మికులతోనూ కలిసి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హక్కుల నాయుడు మనమధరావు, లక్ష్మణ్ రావు, కృష్ణ పలువురు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ తగ్గించే విపరీతమైన ప్రజలపైన భారాలు మోపుతున్నారు. కావున వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి కార్మికుల్ని, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి వినూత్న నిరసన కార్యక్రమం కొమరణ మండలంలో జరుగుతుంది. కావున ఆ దిశగా ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు పెంచుతున్నారో అవన్నీ తగ్గించి సామాన్య ప్రజలకి, కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా అన్ని రేట్లు తగ్గించి అందరిని ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చమురు కంపెనీ యాజమాన్యులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ తగ్గించే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోకపోతే ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటి మండల నాయకులు, కొమరాడ.